ఇజ్రాయెల్ యుద్ధ విమానాల మీదన ఒక వంతెనలాగా వరుసబెట్టి అటాక్ మీద అటాక్ చేసుకొచ్చింది హమాస్. హమాస్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ఉన్నాయి, అంటే భూమి మీద నుంచి గాలిలో ఉన్నటువంటి వాటిని గురి చూసి కొట్టేటువంటి మిస్సైల్స్ ఉన్నాయి. వాటితో ఎడతెరిపిలేని అటాక్ చేసుకుంటూ వచ్చింది. అయితే వీళ్ళకి యాక్యురేట్ అటాకింగ్ చేత కాదు, అంటే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో యుద్ధం చేయడం వీళ్ళకేం అనుభవం లేదు. కాబట్టి ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కూల్చలేకపోయింది. వాస్తవంగా ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అంటే ఖచ్చితమైన లక్ష్యంతో కొట్టగలగాలి, క్యాలిక్యులేటెడ్ అటాక్స్ అంటారు అవి. అవి విఫలమైంది. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ప్రస్తుతం కథ మారుతోంది. ఏంటంటే హమాస్ వాళ్ళు ఆ అటాక్ చేయగానే ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాల మీదన వెంటనే మరికొన్ని యుద్ధ విమానాలు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి ఏకంగా ఈ హమాస్ దాడి చేస్తున్న పాయింట్లను పిన్ పాయింట్ చేసి కొట్టేసింది. టోటల్గా ఇప్పటిదాకా చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 15 రోజుల నుంచి ఉన్నది లెక్క ఒక్క ఎత్తైతే నిన్న ఒక్కరోజులోనే 1200 మంది వరకు చనిపోయారు. టోటల్గా ఇప్పటిదాకా 5,500 మంది వరకు చనిపోయారు. అయితే వాళ్ళలో ప్రజలు ఎక్కువ ఉన్నారు అని చెప్పి హమాస్ అంటుంది. 99% మంది తీవ్రవాదులే అంటుంది ఇజ్రాయెల్. ఏది నిజమన్నది భగవంతుడికే తెలియాలా.